రఘురామ కోసం చంద్రబాబు కొత్త స్కెచ్. బీజేపీ రియాక్షన్ ఏంటో. రఘురామకృష్ణంరాజు ఎటూ కాకుండా పోయారు. ఆయనకు కూటమిలో ఏ పార్టీ టికెట్ ప్రకటించలేదు. బీజేపీ టికెట్ వస్తుందని భావించిన రఘురామకృష్ణంరాజు టీడీపీ జనసేనలో చేరలేదు. చివరకు బీజేపీ అంతర్గత రాజకీయానికి రఘురామకృష్ణంరాజు బలయ్యారు. ఆయన బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటును ఆశించారు. కానీ బీజేపీ అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తెర వెనుక జగన్ ఈ విషయంలో చక్రం తిప్పారని, బీజేపీలోని ప్రో వైసీపీ నేతలతో రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాకుండా చేశారని తెలుస్తోంది. అయితే రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాలేదంటే అది జగన్ విజయం అవుతుందని, అందుకే ఎట్టి పరిస్థితులలో ఆయనకు టికెట్ ఇవ్వాలని టీడీపీతో పాటు జనసేన భావిస్తోంది. ఆ రెండు పార్టీలలో అభిప్రాయం ఉంది. కనుకే ఈ ఎన్నికలలో తాను తప్పకుండా పోటీ చేస్తానని రఘురామకృష్ణంరాజు పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు ప్రజాగళం ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఎన్నికల వ్యూహరచనలో ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన చోట అసంతృప్త వాదులను పిలిచి మాట్లాడుతున్నారు. అదే సమయంలో కూటమిలో అభ్యర్థులను సైతం సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా బీజేపీ టీడీపీ పోటీ చేయబోయే నియోజకవర్గాలలో చేర్పులు మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రఘురామకృష్ణంరాజు కోసం చంద్రబాబు బీజేపీకి కీలక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. నరసాపురం పార్లమెంటు స్థానాన్ని టీడీపీకి విడిచిపెట్టి ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీ తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. దీనిపైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటు తనకు వస్తుందని రఘురామకృష్ణంరాజు ధీమాగా ఉండిపోయారు. అయితే ఆ పార్టీలో అంతర్గతంగా జరిగిన పరిణామాలతో రఘురామకృష్ణంరాజుకు బీజేపీ టికెట్ దక్కలేదు. అటు టీడీపీ జనసేన జాబితాలో సైతం రఘురామ పేరు లేదు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంది. రఘురామకృష్ణంరాజుకు తగిన శాస్తి జరిగిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. అయితే రఘురామ ఈ ఎన్నికలలో పోటీ చేయకుంటే జగందే పైచేయి అవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే రఘురామకృష్ణంరాజుకు సొంత నియోజకవర్గం నరసాపురం నుంచి టికెట్ దక్కేలా ప్రయత్నాలు ప్రారంభించారు. పొత్తుల్లో భాగంగా ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. నరసాపురం బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరును ప్రకటించారు. పుట్ట మహేష్ యాదవ్ యనమల రామకృష్ణుడు అల్లుడు. ఈసారి యనమల కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు దక్కాయి. టీడీపీలో ఇది విమర్శలకు కారణమవుతోంది. అందుకే చంద్రబాబు ఒక ఆలోచనకు వచ్చారు. నరసాపురం ఎంపీ సీటును టీడీపీకి వదిలితే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి విడిచిపెడతామని చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. వాస్తవానికి నరసాపురం టికెట్ రఘురామకృష్ణంరాజుకు బీజేపీ ఖరారు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అయితే గత 4.5 సంవత్సరాలుగా వైసీపీపై పోరాటం చేయడంలో రఘురామ ముందంజలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు టీడీపీ జనసేనలతో సన్నిహితంగా మెలిగారు. అటువంటి నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే జగన్కు బలంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే నరసాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేలా రఘురామను పోటీ చేయించేలా పావులు కదుపుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.